హలో అండి శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన కదలిక అనే కథ మొదలు పెట్టబోతున్నాను మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆడియో స్టోరీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అచ్చువేసిన ఆబోతును ఎప్పుడైనా చూసి ఉంటే నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి నాకు చాలా పోలికలు ఉన్నా కొట్ట వచ్చినట్లు కనిపించే ఒక భేదం అది జంతువు నేను మనిషిని దానికి నాలుగు కాళ్ళు తోకా వంటివి ఉంటే నాకు రెండు కాళ్ళు వాటిని అంటిపెట్టుకొని ఒక ప్యాంటు రెండు చేతులు సగం వరకు వాటిని కప్పుతూ ఒక లాల్చీ వంటివి ఉంటాయి ఇంకా ఇటువంటివే ఏ కొద్దో గొప్పో తేడాలు లేకపోలేదు అయినా రోజు గడుపుతున్న తీరులో జీవితాన్ని అనుభవించే రీతిలో మా ఇద్దరికీ చెప్పుకోదగ్గ పోలికలు ఉన్నాయి దానికి ఆలోచించే శక్తి లేక ఏమి పట్టించుకోకుండా పనిచేయవలసిన అవసరం లేక రోడ్ల వెంట తిరుగుతుంటే ఏ విషయం గురించి ఆలోచించే ఆసక్తి లేక బాగుపడాలన్న కోరిక లేక బజార్ల వెంట బస్టాపుల దగ్గర తిరుగులాడుతుంటాను నేను రాత్రి పగలు కష్టించి పనిచేసే ఎద్దుకి తగినంత మేత దొరకనే దొరకదు మరి ఆ జాతికే చెందిన ఆబోతు చేసుకున్న అదృష్టమేమిటి రాత్రి పగలు కోమటికొట్టులో చింకి గోనెపట్టాకి అతుక్కుపోయి పనిచేసే అన్నయ్యకి సరిగా తిండి బట్ట అమరకపోయినా ఆ ఇంటనే పుట్టి పెరుగుతున్న నేను మూడు ముస్తాబులై పీకల మొయ్య తిండి తింటూ సోమరిపోతులా తిరిగేందుకు కారణమేమిటి ఆబోతు అదృష్టం గురించి నాకంతగా తెలియదు కానీ నా అదృష్టం మా అమ్మ నా చిన్నతనంలో చచ్చిపోవడమే అని చెప్పగలను తల్లి చావు అదృష్టమేమిటని ఆశ్చర్యపోతున్నారా చూసేందుకు చేసేందుకు ఎవరూ లేకుండా తల్లి వదిలిపోతే అంతకు మించిన దురదృష్టం వేరొకటి ఉండదు కానీ మా వదిన వంటి అమాయకురాలి చేతిలో పెట్టి ఆఖరి కోరిక అంటూ అప్పగింతలు పెట్టి ఆమెచే ఒట్టు వేయించుకుని అమ్మ చచ్చిపోవడమే నా అదృష్టానికి కారణం తను చేస్తున్న ప్రతి పనిని అత్తగారు ఆ లోకం నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్నదని నమ్మే వదిన తన కడుపు కట్టుకొని భర్త చేత తిట్లు తింటూ మరిదిని ఆబోతుకు మల్లే మేపుతున్నది తల్లిలేని బిడ్డడనే జాలితో ఎలా ఆడిస్తే అలా ఆడుతూ మరిదిని పెంచుకొస్తున్నది వదిన భగవంతుడిచ్చిన వరం నాకు ఆమె అభిమానమే నా కాళ్లకు బలం బిగుతుగా కూర్చుంటే పిగిలిపోయేలా ఒంటికి అతుక్కుపోయి ఉండే ప్యాంటు మోచేతులపై వరకు మడిచి ఉండే ఫుల్ హ్యాండ్స్ షర్టు సగానికి క్రాసుగా మడిచి క్రిందగా బిగించి కట్టిన సిల్క్ జేబుమాలు ధనలక్ష్మి కటాక్షం ఉండే రోజుల్లో చూపుడు వేలుకి మధ్యవేలుకి మధ్యగా పొగల చిమ్ముతుండే సిగరెట్టు ఇది నా అలంకరణ ఎదుటపడిన ఏ ఆడపిల్ల కళ్ళింత చేసుకుని నోరు వెళ్ళబెట్టి నా వంక చూడకుండా తప్పుకుపోరు నుదుటి మీదికి పడుతున్న ఉంగరాల జుట్టు ఎగిరిపడేలా ఒకసారి తల ఎగురవేసి వేళ్ళని నోటిలోకి పోనిచ్చి హుషారుగా ఈల వేస్తే అసహ్యంతో ముఖం తిప్పకనూ పోరు నన్ను చూసి వాళ్ళలా ముఖం తిప్పుకొని చీదరించుకుంటుంటే నాకెందుకో సరదా ఈ కారణం వల్లనే ఉదయ సాయంకాలంలో అమ్మాయిలు దండిగా ఎక్కే దిగే బస్టాపుల దగ్గర బీటు వేయడం నాకు తప్పనిసరి అయిన దినచర్యగా తయారైంది సాధారణంగా నెంబర్ ఎనిమిది బస్సులో అందమైన ఆడపిల్లలు మందలుగా దిగుతుంటారు ఆ స్టాప్లో మనుషుల గురించి చెప్తున్నప్పుడు మందలుగా అనకూడదు కామోసు ఏదో ఒకసారి పొరపాటునంటే జంతువులు మరీ అంతగా కోపగించుకుంటాయనుకోను అంతగా తగువకి సిద్ధమైతే నోరు జారి అనేసానే కానీ మిమ్మల్ని అవమానపరచాలనే ఉద్దేశం మాత్రం లేదని వాటికి నమ్మకం కుదిరేలా నచ్చి చెప్పుకుంటే సరిపోతుంది ఆ ఏం చెప్తున్నాను నెంబర్ ఎనిమిది బస్ స్టాప్ గురించి కదూ ఆ ఆ స్టాప్లో రోజు చాలామంది అందమైన అమ్మాయిలు దిగుతారు నా కోసం అనుకునేరు సుమండి మీరు అలా భావించి నన్ను అందలం ఎక్కిద్దామనుకున్నా నేను అబద్ధం చెప్పను ఆ చుట్టుప్రక్కల రెండు మూడు కాలేజీలు ఉండడం అందులో ఒకటి ఆడపిల్లల సొంతం అవడం అందుకు కారణం ఆ రోజు అమ్మాయిలు మరీ అందంగా అలంకరించుకున్నారు విరబూచిన పూదోటలో రంగురంగుల పువ్వుల్లా ఉన్నారు అప్పుడే సినిమా సెట్టు మీంచి దిగి వచ్చిన తారల్లా ఉన్నారు జిలుగు వెలుగుల బట్టలు దొండ్ల పండ్ల వంటి పెదవులు నిగనిగలాడుతూ నల్లని గొంగలి పురుగుల వంటి కనుబొమ్మలు ఇక్కడ వర్ణన సరిగా కుదరలేదు కదూ ఈ మాట నా నోటికే వెలపరంగా తగులుతున్నది ఎంతో మోటుగా నాలాగే రోజు ఆ చుట్టుపక్కల తిరిగే ఆబోతుల్లాగే ఉన్నది సరే మరి నోరు జారాక ఇంకేం చేయడం ఇంకోసారి ఇంతకన్నా అందంగా లలితంగా వర్ణించేందుకు ప్రయత్నిస్తాను సరే ఏమైతేనేం రోజు నా మనస్సు ఉత్సాహంతో కుప్పిగంతులు వేసింది నన్ను నేను ఎంతగా మర్చిపోయానంటే తల ఎగరవేయడం వేయడం వంటి అతి సహజమైన పనులు కూడా మర్చిపోయి వారి రెప్ప రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాను ఎత్తి పట్టుకున్న గంపలోంచి రాసిగా పడుతున్న పువ్వుల్లా బస్సుల్లోంచి దిగుతున్నారు అమ్మాయిలు జలపాతపు హోరుని మించి ఉన్నాయి వారి నవ్వులు మాటలు సగానికి పైగా బస్సు ఖాళీ అయిపోయింది మిగిలిన ప్యాసింజర్లు కండక్టర్తో సహా ముఖాలలో విసుగుదల విచారం చూపిస్తూ వారికి కళ్ళప్పగించి కూర్చున్నారు అమ్మాయిలు దిగిపోవడంతో బస్సులోని అందం తల్లిపోయిందనో వాళ్ళు పెళ్లివారిలా తాపీగా దిగుతుంటే వేళకి సరిగా ముందు స్టాప్ చేరుకోబడదనే అసహనమో కండక్టరు చిరుబురులాడుతూ దిగండి దిగండి అంటూ తొందర చేస్తున్నాడు అందమైన గులాబీ పువ్వును ఆప్యాయంగా చేతిలోకి తీసుకోబోతే కసక్కున వేలికి గురుచ్చుకున్న ముల్లులా అంతమంది అందమైన అమ్మాయిల వెనుకగా ఒక ముసలివాడు ముడతలు పడిన ఒళ్ళు పండుబారిన జుట్టు చీదర పుట్టించే రూపు కంపు కొట్టే బట్టలు మూర్తిభవించిన దారిద్ర్యంలా కూడగట్టుకున్న కుళ్ళులా ఒక చేతిలో ఏదో మందు సీసా రెండో చేతిలో వెలిసిపోయిన పువ్వుల గుడ్డతో కుట్టిన చేతి సంచి పట్టుకొని మెల్లగా దిగుతున్నాడు నాకెంతో జాలి వేసింది ఆ ముసలివాణ్ణి చూసి కాదు వాడి రూపం చూస్తూ ఆ కంపును భరిస్తూ అంత దూరం అదే బస్సులో ప్రయాణం చేసి వచ్చిన అందమైన అమ్మాయిల్ని చూసి ముష్టివాళ్ళకి కుళ్ళు బట్టల వాళ్ళకి వేరుగా బస్సులు పెడితే ఎంత బాగుండును కనీసం అందమైన అమ్మాయిలు ఎక్కే బస్సులో ఇటువంటి కంపు విధవల్ని ఎక్కించకుండా కట్టడి చేసినా కొంత బాగుండును అనుకున్నాను పాపం ఆడపిల్లల్ని అంతసేపు తన రూపుతో తన కంపుతో బాధ పెట్టింది చాలక అమ్మా కాస్త తప్పుకొని నన్ను దిగనీయండి తల్లి నాకు కాస్త చోటియండమ్మా అంటూ వాళ్ళని త్రోసుకొని ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు కాస్త దూరంగా నిలిచి వారంతా దిగే వరకు ఆగకుండా ఏదో కొంప మునిగిపోయినట్లు అలా తోసుకు వస్తున్న వాడిని చూస్తే రెండు తన్నబుద్ధి అయ్యింది నాకు ఆఖరి అమ్మాయి దిగుతుంటే వాడు చొరవగా ముందుకు వచ్చి అడుగులో అడుగు వేశాడు ఆ పిల్ల కోపంగా చూసింది ఏయ్ కళ్ళు లేవు కాలు తొక్కుతావేం కంపు కొట్టుకుంటూ కాస్త ఎడంగా ఉండు అంది ఎంతకని ఆగేది తల్లి పెళ్లివారిలా మీరంతా దిగేసరికి అక్కడ తలుపులు మూసేస్తారు మళ్ళా తెల్లారితే కాని మళ్ళీని చూడనివ్వరు కాస్త తప్పుకు దారీయండి తల్లి మీకెంతైనా పుణ్యం ఉంటుంది అన్నాడు మళ్ళీ ఉల్లి అంటూ మీది మీదికి వస్తావేం ఒక్కొక్కరు దిగుతున్నామా అప్పుడే క్రిందికి దిగిన అమ్మాయి విసిరికొట్టింది మాటని కళ్ళెర్ర చేస్తూ ఆఖరి అమ్మాయి దిగిపోయింది ముసలివాడు ముందుకి వచ్చాడు ఒక్క అడుగు నేల మీద మోపాడు రైట్ అన్నాడు కండక్టరు బెల్లు నొక్కుతూ బస్సు బొర్రం అంటూ ముందుకు దూసుకుపోయింది అమ్మాయిలు ఏ చక్రవర్తి ఆగమన సమయంలోనో రోడ్డు మీద చల్లిన రంగురంగుల పువ్వుల్లా ప్రక్క రోడ్డంతా పరుచుకు నడుస్తున్నారు తల ఎగరవేయడం మర్చిపోయిన నన్ను చూసి బస్టాపు దగ్గర ఉన్న బోర్డు పక్కన నవ్వింది మరీ అంత తన్మయత్వం ఏమిటని పరిహసించింది బస్సు దిగుతూ ముసలివాడు తూలిపడ్డాడు దుమ్ము కొట్టుకున్న రోడ్డు మీద బోర్ల పడ్డాడు చేతిలోని సీసా ముందుకు దొర్లుకుంటూ పోయింది సంచిలోని బత్తాయి పళ్ళు కుళ్ళు కాలువ దిక్కుగా ప్రయాణం సాగిస్తున్నాయి అదే ఎవరైనా అమ్మాయి అయితే పరుగున వచ్చి ఆమె పడకుండా పట్టుకుందును పారిపోతున్న పళ్ళని చేతిలోకి తీసుకుని మెడకి చుట్టుకున్న సిల్క్ రుమాలు విప్పి వాటి దుమ్ము దులిపి చూపులో చూపు కలిపి సాదరంగా అందిద్దును కాని పడింది ముసలివాడాయను అందులో ఆ కుళ్ళు బట్టలతో కంపు కొడుతూ ఆ మరేం పర్వాలేదు ఏదో బస్సు జోరికి ఆగలేక తూలిపడ్డాడు వాడే లేస్తాడు పోతే పోయాయి ఇవ్వదవ పళ్ళు మళ్ళా కొనుక్కుంటాడు అనుకున్నాను క్రిందపడ్డ ముసలివాడి దృష్టి పళ్ళ మీద లేదు నాలుగు గజాలు ముందుకు మందు మందుసీసాని అందుకునేందుకు ఆత్రంగా లేచాడు లేచినట్టే లేచి మళ్ళా పడ్డాడు ఈసారి నేలకి చేతులానించి లేవబోయాడు కాస్త ఎత్తుకు లేచి తిరిగి పడ్డాడు మూడోసారి పడడంతో మందు సీసాకి కాస్త దగ్గరగా వచ్చాడు ఆశగా చేయి జాచాడు దూరంలో నిలిచి అది వాడిని వెక్కిరిస్తున్నది ఇంకా లేచి లాభం లేదనుకున్నాడో ఏమో చంటివాడిలా నేల మీద ముందుకి ప్రాకసాగాడు ఇదంతా చెప్పేందుకు ఇంతసేపు పట్టింది కానీ జరిగిపోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టలేదు ఆ స్టాపులో ఆగని బస్సు రయ్యమంటూ దూసుకొని వచ్చింది బస్సుకి గజం దూరంలో రోడ్డు రంగులో కలిసిపోయి మందు సీసా కోసం ప్రాకుతున్న మానవాకారాన్ని డ్రైవరు చూడలేదు వాడి పాటను చూసిన వాడిని నేను నాతో పాటుగా బస్సు స్టాప్ గుర్తు తగిల్చిన కర్ర కూడా చూసింది అది కదలలేక ఊరుకుంది నేను కదలగలిగి ఊరుకున్నాను బస్సుకి కీఈమంటూ సడన్ బ్రేక్ పడింది ముసలివాడి చేతికందిన మందు సీసా పగిలిపోయింది బస్సు వెనకగా వస్తున్న నాలుగైదు వాహనాలు ఆగాయి పది మంది మనుష్యులు ఏమైందంటూ మూగారు ఎర్ర బస్సులోంచి ఎన్నో తలలు పైకి కనిపించాయి ఎర్రటోపీ పోలీసు అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చాడు ఏమైంది ఏమైంది అంతా అడిగేవారే చెప్పాలనుకుంటే ఏమైందో నేను చెప్పగలను కానీ నాకు చెప్పాలనిపించలేదు చెప్పానంటే సవాలక్ష ప్రశ్నలు దూసుకు వస్తాయి మనిషి చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకున్నావా అంటారు అసలు అంత విసురుగా వాడిని పడదోసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన కండక్టర్ ఎవరంటారు ఆ బోతులా ఇంత పెరిగి ఉన్నావు కదా వాడి దవడ ఎందుకు పగలగొట్టలేదంటారు అక్కడికి ఇవన్నీ నేను చేయవలసిన పనులే అన్నట్లు అవి చేయకపోవడం వల్ల నేనే దండనార్హున్ని అన్నట్లు నాకేం ఆ ముసలి ఉద్ధరించి దీనజన రక్షకుడనే బిరుదు తగిలించుకోవాలని లేదు అదృష్టం తిన్నగా లేక ఆ బస్సు నామించిపోతే నాకింత తొందరగా చచ్చిపోవలసిన అవసరం లేదు అందులో అటువంటి వాడి కోసం నేనెందుకు చావాలి నాది చీకూ చింత లేని జీవితం హాయిగా తింటూ అందమైన అమ్మాయిల్ని చూస్తూ అవకాశం కలిసి వస్తే ఇంకా చిన్న చిన్న ఆనందాల్ని అనుభవిస్తూ బ్రతుకుతున్న నేను ఏ వేళకి వెళ్ళినా విసుక్కోకుండా కడుపు నిండా అన్నం పెడుతుంది వదిన ఆ అమాయకురాలు నేనేం చెప్పినా నమ్మి ఊరుకుంటుంది ఆబోతులా పెరిగిపోతున్న నన్ను పట్టుకొని కొట్టి దండించి దారిలోకి తెచ్చే శక్తి అన్నయ్యకి లేదు అతనికి నా పట్ల ఏ కాస్త ఆసక్తి అయినా మిగులుంటే దానిని కోమటి కొట్టు గోనెపట్టా తినివేస్తుంది ఇంకా మా స్కూల్ అంత మంచి స్కూలు దేశం మొత్తంలో లేదు ఏడాదికోసారి మీ పిల్లడి పరీక్ష పోయింది అన్న కాగితం మినహా నెలనెలకి రిపోర్ట్లు పంపి ఇటు విద్యార్థుల్ని అటు తల్లిదండ్రుల్ని ఇరుకులో పెట్టరు అందువలనే అన్నయ్యకి ఓపిక ఉన్నంతకాలం చదువుకునేందుకు నాకు పట్టింపు లేదు నేను చావుకి సిద్ధంగా లేకపోయిందికి ఈ కారణాలు చాలువు ముసలివాడి సంచిలోని బత్తాయి పళ్ళు కుళ్ళు కాలువ దిక్కుగా ప్రయాణించి చెత్తకుప్ప దగ్గర ఆగిపోయాయి అప్పుడే ప్రక్క వీధిలోంచి పొగరుగా ఊపురం ఊపుకుంటూ వచ్చిన ఆబోతు వాటిని తీరికిగా ఆరగిస్తున్నది అది వాటిని ఆప్యాయంగా ఆరిగిస్తుంటే నేను ముచ్చటగా చూస్తున్నాను మిగిలిన వాళ్లంతా ముసలి విధవ చుట్టూ మూగి సానుభూతి వర్షం కురిపిస్తున్నారు వాడు బ్రతికుండగా గబ్బుకంపు అని కసరుకొన్న అమ్మాయి కూడా వెనుతిరిగి చూసి అయ్యో పాపం అంది అక్కడ చేరిన అందరినీ వాడి చావు కదిలించింది నన్ను ఆ ఆబోతిని తప్ప అది అక్కడ జరుగుతున్న గొడవలేమిటో తను ఆరిగిస్తున్న పళ్ళ హక్కుదారుడు ఎవరో అన్న ఆలోచన లేకుండా తృప్తిగా తిని హాయిగా నెమరు వేసుకుంటూ ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభానికి మూపురం రాసుకుంటూ ఆనందిస్తోన్నది నేను ఎదురుగా మూగి ఉన్న గుంపు మధ్య ఏమున్నదో కూడా చూడాలనే ఉత్సుకత లేక అయ్యో పాపం అనే విచారం లేక అందమైన ఆడపిల్లల్ని తీసుకువచ్చే ఇంకొక బస్సు కోసం ఎదురుచూస్తూ పేవ్మెంట్ మీద పచార్లు చేస్తున్నాను ఇది మా ఇద్దరికీ మధ్యనున్న సామ్యం అరగంట పైగా గడిచినా ఇంకొక బస్సు రాలేదు అప్రయత్నంగా గుంపు వైపు మళ్లింది నా చూపు అందులో చిన్న పగులు ఇచ్చింది ఆ సందులోంచి కనిపించాయి ఆ ముసలివాణి కళ్ళు బ్రతికుండగా నేను పరీక్షగా చూడని కళ్ళు పత్తికాయల్లా విడిపడ్డ కళ్ళు నా వంక జాలిగా చూస్తున్న కళ్ళు నాకెందుకో వాటిని చూస్తే భయం వేసింది కళ్ళు మూసుకొని పరుగు తీయాలనిపించింది నా మంచం మీద పడుకొని రగ్గుని మీదుగా కప్పుకోవాలనిపించింది ఆబోతు ఆ కళ్ళని ధైర్యంగా చూసి ప్రక్క వీధిలోకి తప్పుకుపోయింది రానేస్తాం పోదాం పదా అంటూ నా వంక చూసింది నేను ఆబోతిని అనుసరించలేకపోయాను నా మనస్సు నా స్వాధీనం తప్పింది ఏదో శక్తి నా కాళ్ళని కదలకుండా నొక్కి ఉంచింది దూరంగా వెళ్ళిపోతున్న ఆబోతు విచారంగా వెనుతిరిగి చూసింది రావా అన్నట్లు బుర్ర ఊగించింది ఆ మందలో కలిస్తే ఇంక దారి నీదే దారి నాదే అన్నట్లు తోకాడించుకుంటూ వెళ్ళిపోయింది బోతు నాకు దూరమైంది మనుషులను ఒత్తిగించుకుంటూ నేను ముందుకు నడిచాను ముసలివాడి కళ్ళు పత్తికాయల్లా జాలిగా నా వంక చూస్తున్నాయి నన్నేదో అర్థిస్తున్నాయి ముసలివాడి దేహాన్ని నుంచి తరలించడంతో గుంపు అంతా కరిగిపోయింది కనుచీకటి మిగిలిన వాళ్ళని ఇళ్ళకి తోలింది విరిగిన మందు గాజు పెంకులు జమాదారు బుట్టలోకి ఎత్తుకున్నాడు దానికి సమీపంలో ఉన్న కాగితం గాలికి ఎగురుతూ నా కాళ్ళ ముందుకు వచ్చింది అది మందుచీటి కుమారి మల్లికి ముసలివాడు కొనుక్కుపోతున్న మందుచీటి నలిగిన ఆ కాగితపు మడతల్లోంచి నేను చూడని మల్లి కళ్ళు నన్నేదో అర్థిస్తున్నట్టు కనిపించాయి ఎక్కడో ఆ మల్లి ఈ ముసలివాడి కోసం ఎదురు చూస్తుంటుంది అర్ధాంత్రంగా వీడిలా నాటకం ముగించాడు ఆ పిల్లకి ఆ విషయం ఎవరు చెప్తారు ఆ మల్లికి ఏ వయసు ఉంటుందో ఎలా ఉంటుందో ఆలోచిస్తూనే బస్సు ఎక్కాను పుస్తకాలు కొంటానని వదిన దగ్గర పుచ్చుకున్న సొమ్ము ఇంకా జేబులోనే ఉంది దురదృష్టవశాత్తు ఊర్లో మంచి సినిమాలు ఆడటం లేదు పదిసార్లు చూసిన డొక్కులే మళ్ళా మళ్ళా వస్తున్నాయి లేకుంటే ఈ సొమ్ము ఏనాడో ఖర్చయిపోయి ఉండేది బజార్లో షాపులు చాలా వరకు మూయబడి ఉన్నాయి ఆ రోజు ఆదివారం సెలవు రోజు వీధి మలుపులో ఉన్న మందుల షాపుకి వెళ్ళాను షాపులో ఎవరూ లేరు తలుపు మీద రెండు మూడు సార్లు తట్టగా ఒక చిన్న పిల్ల తొంగి చూసి నాన్నా ఎవరో వచ్చారు అంది ఊడిపోతున్న పంచెని సరిచేసుకుంటూ షాపు యజమాని లోపలి నుంచి వచ్చాడు అతని నివాసం కూడా అదే అయి ఉంటుంది చీటీ చూసి మందు అందిస్తూ నా వంక పరకాయించి చూశాడు రోగి పేరు డాక్టర్ పేరు తన పుస్తకంలో రాసుకుంటూ ఆ ముసలివాడు మీకేమవుతాడు అంటూ ప్రశ్నించాడు ఏ ముసలివాడు అన్నాను ఈరోజు ఉదయం నుంచి నా పీకల మీద కూర్చుని సాయంకాలం మందు పట్టుకుపోయిన ముసలివాడు వాడి రూపురేఖలు వర్ణిస్తూ మీ బంధువా అని ప్రశ్నించాడు అతడు అంతసేపు ఎందుకు కాచు కూర్చోవలసి వచ్చింది మీ దగ్గర కావలసిన మందులు లేవా అన్నాను నా షాపులో మందులు లేకపోవడం అంటూ ఉండదు అతని దగ్గర డబ్బులు లేవు ఉచితంగా ఇచ్చేందుకు ఇదేం ధర్మాస్పత్రి కాదు అన్నాడు బస్సు దిగేందుకు ముసలివాడు పడ్డ ఆతృత నాకు గుర్తుకొచ్చింది మరి సాయంకాలానికి మాత్రం వాడి దగ్గర డబ్బు ఎలా వచ్చింది ఏమో నాకేం తెలుస్తుంది ఎక్కడైనా నాలి చేశాడో అపహరించాడో నేనేలా చెప్పగలను డబ్బు తెచ్చాడు మందిచ్చాను ఇంతకీ అతడు మీకేమవుతాడు ఆ షాపువాడు మా బాంధవ్యం గురించి అన్నిసార్లు ప్రశ్నించేందుకు కారణం భాషల్లో మా మధ్య ఉన్న వ్యత్యాసమే ఏమీ కాడు అతడు చచ్చిపోయాడు అన్నాను సీసాని చేతిలోకి తీసుకుంటూ అయ్యో పాపం ఏమైంది ఎలా చచ్చిపోయాడు అతని ప్రశ్నలు వినిపించుకోకుండా నేను బయటికి వచ్చాను మందుచీటి మీద వ్రాసి ఉన్న అడ్రస్కి బయలుదేరాను వీధి గుమ్మంలో బోర్డు చూసి అదే స్థలం అని నిర్ధారించుకొని లోపలికి అడుగుపెట్టాను అది ఒక ప్రైవేటు ఆసుపత్రి ఒక హాలు నాలుగు చిన్న గదులు చుట్టూ వరండా ఉన్నాయి ముందు వరండాలో నౌకరు ఒకడు పాటలు పడుతున్నాడు గదుల్లో రోగులు మూలుగుతున్నారు మళ్ళీని చూడాలని నా మనసు తహతహలాడుతున్నది డాక్టర్ గారు వీధిలోకి వెళ్ళారు తొమ్మిది దాటితే కానీ రారు అసలు ఈ సమయంలో ఎవరిని చూడరు అన్నాడు నౌకరు నాది చాలా ముఖ్యమైన విషయం ఏ వేళకైనా డాక్టర్ గారిని చూసి మరీ వెళ్తాను అంటూ హాల్లో ఉన్న ఒక పాత బెంచి మీద కూర్చున్నాను పది గంటల సమయంలో వచ్చాడు డాక్టరు నా చేతిలో మందు చీటి చూపించాను బాగా ఎండిపోయి డొల్ల విడిచిన చెట్టుకొమ్మలా అతడు నా మీద పిలపలా విడుచుకుపడ్డాడు ఏమయ్యా ఈ విధంగా మీరు రోగుల్ని మా నెత్తికి రుద్ది తిరిగి చూడకపోతే మేం ఏం కావాలి ప్రాక్టీస్ వదులుకుని అడవులు పట్టిపోవడం మినహా గత్యంతరం లేదు అర్జెంటుగా మందు తెమ్మని నిన్న రాత్రి అనగా మందుచీటి వ్రాసి ఇస్తే ఇప్పటికా తీసుకురావటం నుంచి ఏమైనా నింద మా తలకి చుట్టడమూనా ఏడి ఆ ముసలివాడు చేర్చుకునే వరకు నా ప్రాణం తీసి హాలు ప్రతిధ్వనించేలా అరుస్తూనే ఉన్నాడు అతని అరుపులకు ప్రక్క గదిలోంచి ఒక చంటి పిల్ల భయపడి ఏడుపు పందుకుంది ఆ ముసలివాడు బస్సు క్రింద పడి చచ్చిపోయాడు అన్నాను నెమ్మదిగా మరి నువ్వు వాడికేమవుతావు కళ్ళు ఇంతింత చేసుకుని డాక్టరు ప్రశ్నించాడు ఏమీ కాను అతడి చావు చూశాను అతడి చేతిలోంచి పడి పగిలిన మందు సీసా చూశాను ఈ మందు ఆ పిల్లకి ఉపయోగపడుతుందేమో అని కొని తీసుకువచ్చాను క్షణకాలం క్రిందట అంతగా గర్జించిన మేఘం టపటప నాలుగు చినుకులు రాల్చింది చేతిలో రుమాలతో ముఖం తుడుచుకుంటూ ఆ పిల్ల సాయంకాలమే పోయింది తెల్లవారే వరకు చూసి ఇంకా అతడు రాకపోతే డాక్టర్ మాట పూర్తి చేయకుండానే నౌకరు వైపు తిరిగి నర్సయ్య ఆ పిల్ల శవాన్ని తెచ్చి ఇతనికిచ్చేయి అన్నాడు నేనేం చేసుకోను అన్నాను భయంగా అప్పటికి నా వయస్సు ఇరవైలోపు కానీ ఒడ్డు పొడుగు వల్ల పాతికేళ్లు పైబడ్డవాడిలా కనిపిస్తాను దయ్యాల కథలు విని ఎప్పుడూ జడుచుకోకపోయినా దయ్యాలంటే నమ్మకం లేకపోయినా చచ్చిపోయిన వాళ్ళని చూసేందుకు నాకు ఇష్టంగా ఉండదు ప్రమాదవశాత్తు ఎప్పుడైనా ఏ శవమైనా కంటబడితే ఆ రూపు ఆ చూపు నన్ను పది రోజుల వరకు వెంటాడుతుంది ఆకలి వెయ్యదు నిద్ర రాదు ఏదో కడుపులో కలిచినట్లు ఉంటుంది చిన్నప్పుడు అమ్మ నాకు నాకెంతో అభిప్రాయం ఉండేది కానీ అమ్మ చచ్చిపోయినప్పుడు ముఖం చూసేందుకైనా ఆ ఛాయలకి పోలేదు ఎవరో చేయి పట్టుకు తీసుకువెళ్తే చెయ్యి కరిచి బయటపడ్డాను ఆ కారణంగానే ముసలివాడిని చూసేందుకు గుంపులోకి దూరలేదు అయినా వాడి కళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్ల శవాన్ని నేనేం చేసుకోను అదే మాట అన్నాను మేం మాత్రం ఏం చేస్తాం మీరు కాదంటే రేపు మున్సిపాలిటీ బండిలో పడేస్తాం అన్నాడతను ఎందుకో ఆ మాట నాకు కష్టం కలిగించింది ఒకరోజు కిల్లి కొట్టువాడు లేని సమయంలో అట్టిపెల్ల గలని అందుకొని తిన్నంత తిని మిగిలింది కాళ్లతో కుమ్మివేసిన ఆబోతు జ్ఞాపకం వచ్చింది మరునాడు చెత్తల బండివాడు దాన్ని ఎత్తుకుపోవడం గుర్తుకొచ్చింది ఆ పిల్ల శవాన్ని కూడా ఆబోతు వేసిన అట్టిపళ్ళ గెలలా సరే నేను తీసుకుపోతాను అన్నాను నాలుగేళ్ల పాపశవాన్ని గుడ్డలో చుట్టి నా చేతుల్లో పెట్టాడు నర్సయ్య ఆ ముసలివానికి ఈ చిన్నపిల్లకి మధ్య ఉండే బాంధవ్యం ఏమిటి మనసులో ప్రశ్న లేచింది మనిషికి మనిషికి మధ్య ఉండే బాంధవ్యం మనసుకి మనసుకి మధ్య ఉండే మమకారం ఈ నిసిరాత్రిలో ఒంటరిగా ఇంత దూరం ఈ బరువును మోసుకొచ్చిన నీకు ఈ పిల్లకి ఉన్న సంబంధం ఏమిటి రాత్రి గడిచిపోతుంటే ఊరికి దూరంగా ఉన్న చింతతోపులో దొరికిన కర్రముక్కతో త్రవ్వి ఆ చిన్నారి కాయాన్ని పూడ్చిపెడుతోంటే నా మనసు ప్రశ్నించింది ఆ లేత బుగ్గల మీద మన్ను కుమ్మరిస్తుంటే నా కంటిలో మెరిసిన ఒక కన్నీటి బొట్టు ప్రశ్నించింది నాకు గుర్తున్నంత వరకు ఎదుటివారి పట్ల జాలితో నా కళ్ళల్లో నీళ్లు ఆ రోజునే మొదటిసారిగా తిరిగాయి ఇల్లు చేరేసరికి అన్నయ్య వదిన నా కోసం కాచు కూర్చున్నారు రెండో ఆట సినిమా వాళ్ళు వెళ్లిపోయి కూడా చాలాసేపు అయింది ఇంతవరకు ఎక్కడ తిరుగుతున్నావు ఈ చలిలో అర్ధరాత్రి పూట వీధులంటా ఇలా తిరుగుతుంటే వదిన మాట పూర్తి కాలేదు అన్నయ్య చెయ్యెత్తి నా చెంప మీద రెండు అంటించాడు ఊరుకుంటుంటే నీ వరుసేం బాగుండడం లేదు చెప్పు ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు మీ వదిన దగ్గర పుస్తకాలు కొంటానని తీసుకుపోయిన డబ్బు ఏం చేశావు అన్నయ్య ఒంటిలోని శక్తినంతా కూడి తీసుకొని ఎడాపెడా తగిలించాడు నేను జవాబు చెప్పలేదు ఆశ్చర్యంగా అన్నయ్యని చూస్తూ నిలబడిపోయాను అన్నయ్య చేతి దెబ్బలు కూడా ఆ రోజునే మొదటిసారిగా తిన్నాను నాలో ఆబోతు పోలికలు ఉన్నంతకాలం అన్నయ్యకి చెయ్యెత్తే సాహసం లేకపోయింది కొమ్ములతో పొడిచి కుమ్మి కుప్ప పెడతానేమో అని భయపడి ఉంటాడు ఇప్పుడు నా మనసులోంచి ఆబోతు కదిలిపోయింది మనిషికి చేరువగా వచ్చాయి నా ఆలోచనలు అందుకే అన్నయ్యకి నన్ను దండించే శక్తి ఆసక్తి వచ్చాయి ఇంతకు పూర్వం అన్నయ్య ఈ విధంగా దండించి ఉంటే ఏమీ పట్టించుకోకుండా తల ఎగురవేసి తప్పుకుపోయి ఉందును కానీ ఆ రోజు అన్నయ్య మందిలింపు నా మనస్సంతా నిండిపోయింది ఆ దెబ్బలతో నా మత్తంతా విడిపోయింది జరిగిన విషయం చెప్తే ఎవరూ నమ్మరు నా సంగతి తెలిసి ఉన్న అన్నయ్య అసలే నమ్మడు డబ్బు పోయింది వెతుకుతూ ఉండిపోయాను అన్నాను నా మాట అబద్ధమని అన్నయ్యకి తెలుసు కానీ ఇంకా కొట్టేందుకు ఒంటిలో శక్తి లేదు ఆ మాట అబద్ధమని నా మనసుకి తెలుసు కానీ నిజం చెప్పినందువల్ల కలిగే ఫలితం లేదు ఆ మాట అబద్ధమని ముసలితాత ఆత్మకి తెలుసు చింతతోపులో ఒంటరిగా నిద్రపోతున్న మళ్ళీకి తెలుసు కానీ వాళ్ళు ఎదుటపడి చెప్పలేరు ఆనాటి కలత నిద్రలో ముసలివాడి కళ్ళు కృతజ్ఞతగా నా వంక చూశాయి నీ రుణం తీర్చుకోలేను అన్నట్లు చూశాయి ఇందులో ఎవరు ఎవరికి రుణపడ్డాం ఈనాటికి నాలో నిలిచిపోయింది ఈ ప్రశ్న మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక మంచి కథతో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్